మూడు నల్ల చట్టాలు రద్దు కోరుతూ శుక్రవారం భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది. నగరంలోని పలు వాణిజ్య సముదాయాలు, దుకాణాలు మధ్యాహ్నం వరకు మూతపడ్డాయి. బంద్ కు ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించి ముందుగానే బస్సు సర్వీసులు రద్దు చేశాయి. కిసాన్ సంఘర్ష సమితి, అఖిల భారత కార్మిక సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ శుక్రవారం నగరంలో పాక్షికంగా జరిగింది. మధ్యాహ్నం వరకు పలు దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి రైతులకు మద్దతు పలికారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదని పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే బీసెంట్ రోడ్, ఏలూరు రోడ్, లెనిన్ సెంటర్, గాంధీనగర్, గవర్నర్పేట ప్రాంతాలు బోసిపోయాయి. కొన్ని బ్యాంకులు నామమాత్రంగా పనిచేశాయి. సినిమా హాల్స్ లో ఉదయం ఆట రద్దు చేశారు. కొన్ని థియేటర్స్ లో మధ్యాహ్నం నుండి ఆటల వేళలను మార్పు చేసి ప్రదర్శించారు. కొన్ని పాఠశాలలకు ముందే సెలవు ప్రకటించగా మరికొన్ని స్కూల్స్ లో 10th విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. గవర్నర్ పేటలోని ఏఐటిఈసి, సిఐటియు కార్మికులు బంద్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. మూడు నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. మూడు నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్నా కేంద్రం ఖాతరు చేయకపోవటం దారుణమన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే మూడు నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారత్ బంద్ లో భాగంగా లెనిన్ సెంటర్ లో ధర్నా జరిగింది. అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో వివిధ వామపక్షాల నాయకులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్నా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శించడం తగదన్నారు. ఎముకలు కొరికే చలిలో ఎంతో మంది ఆహుతి అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం దిగిరావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కును పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. రైతు ప్రయోజనాలు, కార్మిక వర్గాలకు అన్యాయం జరిగితే తమ ప్రభుత్వం సహించేది లేదన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి వైసీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. సిపిఎం నాయకుడు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ దేశాన్ని అమ్మేస్తున్న మోదీ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. మోదీ బారి నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్నారు. విశాఖ ఉక్కు కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడం తగదన్నారు. తెలుగు రైతు సంఘం నేత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతు ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల సమన్వయ కమిటీ అధ్యక్షుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిఐటియు, ఏఐటిఈసి, పిడిఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, కేవీపీఎస్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, టిఎన్టీయుసి, కాంగ్రెస్ తదితర కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొని బంద్కు సంఘీభావం ప్రకటించారు. ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహిస్తున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిరావాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 మాసాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నాయకులు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో, లక్షలాది మంది రైతులు ఆ పోరాటంలో పాల్గొన్నా సరే ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. ఇప్పటి వరకు 300 మంది రైతులు మరణించినా సరే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మూర్ఖంగా ప్రధానమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. మూర్ఖత్వాన్ని విడనాడి రైతు సంఘాల నాయకులతో చర్చలు చేయాలి. ప్రధానమంత్రి గారు వారితో మాట్లాడాలి. తప్పకుండా ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా పబ్లిక్ రంగ పరిశ్రమలన్నీ ఒకదాని తర్వాత ఒకదాని ప్రైవేట్కి అప్పజెప్తా ఉన్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెంచుతూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజల సంపద, ప్రజల యొక్క కష్టార్జితమైనటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను కూడా ప్రైవేటు వారికి దగ్గరపరచడం సరైంది కాదు. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అంబానీలు, అదానీల కోసం చట్టాలు చేసి దానికి రైతు చట్టాలని పేరు పెట్టారు.
నాలుగు నెలల నుండి రైతులు పోరాడుతున్నారు, 300 మంది పైగా నేల కొరిగారు. అయినా మోడీ ప్రభుత్వం నిరంకుశంగా కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది. నిర్బంధంతో అణిచివేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళ వల్ల కాలేదు. మోడీ ప్రభుత్వానికి అంబానీల అదానీల మద్దతు ఉంటే రైతుల ఉద్యమానికి భారత ప్రజల మద్దతు ఉంది. అందుకే మీకు పార్లమెంటులో మెజారిటీ ఉందని చట్టాలు చేసుకుంటే చల్లదు. ప్రజా పార్లమెంటులో ఈ రైతు చట్టాలని జనం తిరస్కరించారు, రైతులు తిరస్కరించారు. ఈ ఉద్యమం మరింత ముందుకు సాగుతుంది. ఒక రైతు ఉద్యమే కాదు, దేశాన్ని సర్వనాశనం చేస్తా ఉంది. జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె బంద్కి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతుని తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వంలో ఉండేటువంటి మేమందరూ కూడా దీనికి మద్దతు పలకటమే కాకుండా దీనిలో పార్టిసిపేట్ చేయాలనేటువంటి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మోడీ గారు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం రైతాంగం పట్ల కానీ కార్మికుల కానీ, ముఖ్యంగా ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నం దానికి సంబంధించిన ఆయన తీసుకున్న నిర్ణయం సరైనటువంటి కాదు అనేటువంటి పద్ధతిలో మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కానీ మోడీ గారు మీ యొక్క విధానాలు మార్చుకుని ప్రజలకు సంబంధించినటువంటి పద్ధతిలో నడవాలని కూడా కోరుకుంటున్నాం. అదే పద్ధతిలో కార్మికుల ఎడల జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలను మరొకసారి గుర్తుపెట్టుకోండి అనేది కూడా చెప్తూ, ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని కోట్లాది మంది ప్రజానీకం దేశవ్యాప్తంగా జరుపుతున్నటువంటి ఉద్యమం జరుగుతూ ఉంటే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. విదేశాలకి తిరగటం కాదు కావాల్సింది, మీకు కావాల్సింది ముఖ్యంగా దేశంలో జరుగుతున్నటువంటి విధానాలని అవలంబించేటువంటి పద్ధతిలో, మీరు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించేటువంటి పద్ధతులు ఉన్నాయి అనేటువంటి తెలియజేస్తుంది. దీన్ని గ్రహించి మీ నిర్ణయం మార్చుకోవాలని కూడా తెలియజేస్తూ పూర్తిస్తుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ముఖ్యంగా భారతదేశానికి ఆదాయ వనరు, జీవనోపాధి అయినటువంటి వ్యవసాయ రంగం మీద ఈరోజు కార్పొరేట్లు కన్నుబడింది. వాళ్ళకి ఈ గుజరాతీకరణలో భాగంగా మోడీ గారు గుజరాత్ బిడ్డల్ని సంపన్నులు చేసి చక్రవర్తులు చేసి గతంలో ఏ విధంగా అయితే ఈ నిరంకుశ పాలన జరిగిందో, రాచరికాలు ఉన్నాయో, ఆ విధంగా మొత్తం భారతదేశాన్ని గుజరాత్కు దారాదత్తం చేసేదానికోసం ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఈరోజు రిలయన్స్ లాంటి అంబానీలకి ఆదానీలకి భారత వ్యవసాయ రంగాన్ని కూడా పరిశ్రమగా మార్చి అప్పచెప్పేదానికోసం ఈ చట్టాలను తీసుకొచ్చాడు. ఈ మార్కెట్ యార్డులు రద్దు చేయడం, మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోవటం, నిత్యావసర సరుకుల మీద నియంత్రణ లేకపోవటం అనేది భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి దారితీసేటువంటి అవకాశం ఉంది. విజయవాడలో బంద్ సంపూర్ణమైంది. కేంద్రం వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. రాష్ట్రంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్లో పాల్గొన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్ నగరంలో ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్లో భాగంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రధాన ద్వారం వద్ద వామపక్ష టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మోదీ సర్కార్ 2వసారి అధికారంలోకి వచ్చాక సంపన్న వర్గాలకు కొమ్ము కాస్తూ శ్రామిక కర్షక వర్గానికి ద్రోహం చేస్తుందన్నారు. ఉభయ సభల్లోనూ దొడ్డిదారిన ఆమోదింపు చేసుకున్న 3 వ్యవసాయ సాగు నల్ల చట్టాలతో పాటు కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను ఆంధ్రుల హక్కుగా పేర్కొనే విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామన్నారు. వీటన్నింటినీ కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగబోదని, రానున్న రోజుల్లో భారత్ బంద్ వంటి కార్యక్రమాలు పునరావృతం అవుతాయంటూ స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు విడనాడే వరకు రాజీలేని పోరాటం చేస్తామని, ఈ పోరాటాలకు ప్రజలు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఈ బంద్లో సహకరిస్తున్న ప్రజానీకానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ప్రజలు స్పందించారు. స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఈ బంద్ జరుగుతూ ఉంది. పార్లమెంట్లో గతంలో ఎవరైతే బీజేపీని బలపరిచారో వాళ్ళందరూ కూడా ఈరోజు వ్యతిరేకిస్తూ ఈ బంద్లో పాల్గొంటున్నారు. ఇది చాలా మంచి పరిణామం. దేశ రాజకీయాల్లో రైతాంగ ఉద్యమం విస్తరించడం, కార్మికుల్లో బీజేపీకి వ్యతిరేకంగా వాతావరణం రావడం, ఇవన్నీ కూడా ఈరోజు ఈ బంద్ ఇంత పెద్ద ఎత్తున జయప్రదమయ్యేదానికి కారణం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో వైఎస్ఆర్సిపి పార్లమెంట్లో వాకౌట్ చేసింది. ఆ రకంగా వాకౌట్ చేయడం కూడా ఒక మంచి పరిణామం. అందువల్ల రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేదానికి కూడా మనకు అవకాశాలు దీనివల్ల లభిస్తాయని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం.
ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కార్యక్రమాన్ని రైతు సంఘాలు ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్లో సంపూర్ణంగా మద్దతు ప్రకటించడమే కాదు ప్రత్యక్షంగా పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిరావాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, ఆపుతున్నామని స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 4 మాసాలుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. 300 మంది రైతులు చనిపోయినా సరే వాళ్ళతో చర్చ జరిపిన పాపాన పోలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా సరే వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలి, ఉపసంహరించుకుంటామనే ప్రకటన రావాలి. అది వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇవాళ రైతులు మళ్ళీ డిసెంబర్ వరకైనా సరే ఆ పోరాటాన్ని కొనసాగిస్తామంటా ఉన్నారు. కాబట్టి ఒక స్పష్టమైన వైఖరితో ఇవాళ రైతాంగ ఉద్యమం ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఆ ఉద్యమం సక్సెస్ అయ్యేంత వరకు వామపక్షాలుగా ప్రతిపక్షాలుగా ఇతర దాదాపు దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలు ఈ బంద్కు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ బంద్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటా ఉన్నారు, స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాల విషయంలో పునః పరిశీలన చేయాలి, చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మద్దతు తెలిపినటువంటి బంద్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో కూడా ప్రజలందరూ కూడా చేపట్టడం చేయడం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా తెలుగు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణని ఆపాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రజలందరూ కూడా రోడ్ల మీద రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాల. భారతదేశ వ్యాప్తంగా మీరు పార్లమెంట్ చట్టాలు చేస్తే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు ఈరోజు ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆ చట్టాలని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని కూడా ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా చేయని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి 5 రాష్ట్రాల్లో కూడా ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి విజయవాడ డిఎంహెచ్ఓ కోవిడ్ టీకా వేశారు. దేవస్థానం ఈవో విజ్ఞప్తి మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపై 45 సంవత్సరాలు పైబడిన వారికి కోవిడ్ టీకా వేసినట్టు డిఎంహెచ్ఓ వెల్లడించారు. దేవస్థానంలో 1000 మంది సిబ్బంది పనిచేస్తుండగా తొలి రోజు 400 మందికి టీకా వేశారు. అర్చకులు, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి కోవిడ్ టీకా వేశారు. టీకా వేసుకున్న వారందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈవో సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు. భారత్ బంద్ లో భాగంగా గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. స్థానిక వన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తేదీప శ్రేణులు పాల్గొన్నారు. ఈ బంద్ లో వర్తక వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రో ధరల పెంపుకు నిరసనతో పాటు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కార్పొరేటర్లను వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఘనంగా సత్కరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆటో యూనియన్ కార్మికులు ఎల్లవేళలా అండగా ఉంటారని ట్రేడ్ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థుల విజయానికి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ విశేష కృషి చేసిందని విజయవాడ ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షులు విశ్వనాథపల్లి రవి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ మరియు కెనాల్ రోడ్డు గూడ్స్ ఆటో యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ కార్పొరేటర్కు సన్మాన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లు మండేపూడి చటర్జీ, అడప శేషు, తంగిరాల రామరెడ్డిలను ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కార్పొరేటర్లను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్తో పాటు వైసీపీ కార్పొరేటర్లంతా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ప్రదీప్, ఆటో యూనియన్ నాయకులు కరీముల్లా, పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు. డ్రైవర్స్ ఆధ్వర్యన ఈ రోజున మరి గెలిచినటువంటి కార్పొరేటర్లకి సన్మానించుకోవడం న్యాయంగా భావిస్తూ వారికి ఈరోజు సత్కరించడం జరిగింది.
మరి వారి ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు వచ్చినటువంటి కార్పొరేటర్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మా యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీ ప్రదీప్ గారు కూడా పిచ్చేసి ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ప్రజల మద్దతుతో ఏ విధంగా ముందు సాగుతుందో ఆ ఫలితంగానే ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి ఆవా మరి కొనసాగుతూ ఉంది. అలాగే ఎక్కడా కూడా పెన్నులు పెండింగ్ లేకుండా ఇప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు కూడా మన పేద బలహీన వర్గాలకి అందరూ కూడా న్యాయం చేస్తూ ఒక మంచి ముఖ్యమంత్రి ఈరోజు దేశంలోనే మూడో ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. వారికి అలాగే ముందుకు సాగాలని, అలాగే వారికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ శివచేసిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ ఆటో వర్కర్స్ యూనియన్ వారి అందరికి కూడా మీ ద్వారా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కరిముల 2005 నుంచి కూడా ఆటో యూనియన్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ జరిగినా కూడా మా దృష్టికి తీసుకొచ్చి, అట్లాగే వాళ్ళకి వెన్నంటి ఉండి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడానికి అప్పటి నుంచి కూడా మేము వాళ్ళు పనిచేస్తూనే ఉన్నాం. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు ఏ పని వచ్చినా మేమందరమే కాదు, మొత్తం యావత్తు 46 మంది కార్పొరేటర్లు కూడా యూనియన్స్ అంటే ఉంటాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ట్రేడ్ యూనియన్స్ ద్వారా ఆటో వర్కర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏవైతే పథకాలు ఇచ్చారో అవన్నీ కూడా యూనియన్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఆటో వర్కర్స్కి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. శ్రీ నగరాల సీతారామస్వామి లక్ష్మీ అమ్మవారి దేవస్థాన ఎన్నికల్లో అనుభవజ్ఞులు ఆలయ అభివృద్ధికి కట్టుబడే వారిని బలపరచాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ నగరాల సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం జరిగే ఎన్నికల్లో అనుభవజ్ఞులు మరపిల్ల హనుమంతరావు ప్యానెల్ను గెలిపించాలని ఆయన కోరారు. మార్చి 28న జరగనున్న శ్రీ నగరాల సీతారామస్వామి లక్ష్మీ అమ్మవారి దేవస్థాన ఎన్నికల్లో అనుభవజ్ఞులు మరియు అభివృద్ధికి కట్టుబడే వారిని బలపరచాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ నగరాల సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల పద్మావతి శ్రీ గోదాదేవి సమేత శ్రీ గరుడాచల శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ప్యానెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సేవా దృక్పథంతో దేవస్థానం అభివృద్ధికి మరుబిళ్ల హనుమంతరావు లింగిపల్లి అప్పారావు విశేష కృషి చేశారని వారి సేవలను ఆయన అభినందించారు. అనుభవజ్ఞులైన ఆలయ అభివృద్ధికి పాటుపడే వారికి మరలా పట్టం కట్టాలని ఆయన కోరారు. అనంతరం మరుబిళ్ల హనుమంతరావు మాట్లాడుతూ, తనను గెలిపిస్తే నగరాల కులస్తులకు కళ్యాణ మండపానికి పెంచిన అద్దెను తగ్గించేందుకు తొలి సంతకం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఆలయ అభివృద్ధికి నగరాల సామాజిక వర్గానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో ప్యానెల్ అభ్యర్థులు శ్రీరామ్ వెంకట్రావు, పిల్లా శ్రీనివాసరావు పలువురు పాల్గొన్నారు. శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆదివారం నాడు. ఇది కేవలం సేవ చేసుకోవడానికి, ఆలయాల అభివృద్ధి చేయడానికి, నగరాల కులస్తుల యొక్క ఐక్యతని అభివృద్ధిని సమాజంలో అందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు అందించేలాగా మా పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేస్తాం. అందులో భాగంగానే సేవ చేయాలి, అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి, పెద్ద ఎత్తున నగరాల కులస్తులతో పాటు సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకి కూడా భగవంతుడు ఆశీస్సులు అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ రోజున సేవ చేసుకోవడానికి పోటీ పడతాం మరి అందరూ కూడా. మరి దీంట్లో ఈ రోజున శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత వెంకటేశ్వర స్వామివార్ల ప్యానెల్ నుంచి కూడా 27 మంది కూడా పోటీ చేస్తాను. ఇందులో చాలా వరకు కూడా లింగిపల్లి అప్పారావు గారు కానివ్వండి, హనుమంతరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా గతంలో కూడా దేవాలయానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వారి సారథ్యంలో దేవాలయం కూడా అనేక సందర్భాల్లో అభివృద్ధి వైపే వారు కూడా మొగ్గు చూపించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ప్యానెల్ తరఫున 27 మంది పోటీ చేయడం జరుగుతుందండి. మరి పెద్దలు
రింగిపిల్లి అప్పారావు గారు సారథ్యంలో 27 మంది కూడా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు. ఇప్పుడు మహేష్ గారు అన్నట్టు ఏంటంటే, మీ అంత అభివృద్ధి గురించి రోజు రోజుకి అభివృద్ధిలో పరిగెత్తాలి కులాన్ని, ఈ అభివృద్ధి ఇంకా డెవలప్మెంట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. మేము 27 మంది గెలవగానే మరి పోతురి మహేష్ గారి సమక్షంలో నేను చెప్తున్నాం, తొలి సంతకం 10,700 రూపాయలు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం నగరాల కులస్తులందరికీ. చాలా పేద కులం అండి, నగరాలకు అంటే చాలా పేద కులం, పేదవాడికి అంత భోజనం పెట్టాలనే తాపత్రంతో నగర కులస్తులందరూ కూడా మేము ఈ 10,700 రూపాయలు కూడా చేస్తున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఉచితంగా పేదవాడికి నగరాల కులస్తులకి సామాన్లు అన్నీ కూడా వంట సామాన్ల దగ్గర నుంచి అన్ని సామాన్లు ఏటు జడ్డు ఏమి కొనుక్కోకుండా అది కూడా ఫ్రీగా ఇవ్వడానికి కూడా మేము తొలి సంతకం కూడా ఈ రెండో సంతకం మేము పెడుతున్నామండి. అలాగే మూడో కానుక పాల ఫ్యాక్టరీ దగ్గర ఉన్న ఎకరన్నర దీంట్లో కూడా మేము దాన్ని ఒక గార్డెన్ టైప్లో చేయాలని చెప్పి అది కూడా పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా కూడా చేస్తామని చెప్పి మూడు కూడా మేము గెలవగానే ఈ మూడు నిర్ణయాలు మరి పోతురి మహేష్ గారి సమక్షంలో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.